నమస్తే, ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీ తాజా రాజకీయ పరిస్థితులపై కేఎంఆర్ విశ్లేషణ. రాజకీయాలన్నీ గోదావరి జిల్లాల చుట్టూ, ఉమ్మడి కృష్ణా జిల్లాల చుట్టూ మాత్రమే తిరుగుతున్నాయి. అన్ని జిల్లాల్లో ప్రశాంతంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంటే, కృష్ణా గోదావరి జిల్లాల్లో మాత్రం అభ్యర్థులు మార్పులు చేర్పులు చివరి నిమిషంలో ఎవరికి చెక్కు పెడతారో పార్టీ అధినేతలు అనేది గందరగోళమైన పరిస్థితి నెలకొంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో నూజివీడు ఒకప్పుడు ప్రశాంతంగా సాదాసీదాగా అభ్యర్థి ఎవరైనా ఆ పార్టీ అభ్యర్థి గెలవడం ఆనవాయితీగా వచ్చే సాంప్రదాయం అది. 2024లో ముందు ఇప్పుడు 2024 ఎన్నికలకి నూజివీడు కాన్స్టిట్యున్సీ రాష్ట్ర స్థాయిలో పెద్ద చర్చకు దారితీసింది. 19లో అదేవిధంగా 2009లో మేకా ప్రతాప్ అప్పారావు గారే ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ఆనాడు కాంగ్రెస్లో ప్రస్తుతం వైసీపీలో. తాజాగా మారిన రాజకీయ పరిస్థితులను బట్టి వైఎస్ఆర్సీపీ నూజివీడు సిట్టింగ్ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు గారికి చెక్ పడేలా కనిపిస్తుంది. మరి కారణాలు, ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలు నూజివీడు నియోజకవర్గంలో టీడీపీ నూజివీడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముద్రపోయిన వెంకటేశ్వరరావు గారు ఇన్ఛార్జ్గా ఉంటున్నారు. మరి ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాల ప్రక్రియలో నూజివీడికి పెనమలూరు వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కొలుసు పాదచారి తీసుకొచ్చి నూజివీడు టీడీపీ ఇన్ఛార్జ్గా నియమించడంతోనే అస్సల బండారం అంతా బయటపడింది. ముద్రపైన టీడీపీ పైన, టీడీపీ అధినేత పైన అవాకులు చవాకులతో పాటు తెలుగుదేశం పార్టీ కేడర్ను, తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఉతికి ఆరేశారని చెప్పి అనుకోవాలి ముద్రపైన వెంకటేశ్వరరావు. ఇప్పుడు ముద్రపైన వెంకటేశ్వరరావు గారు రూటు ఎటు అనేది క్లారిటీ వచ్చేస్తుంది, వచ్చినట్టే అనుకోవాలి. టీడీపీ ఇన్ఛార్జ్గా కొలుసు పార్సాద్ గారిని పార్టీ నియమించింది. మరి ముద్రడ పద్మనాభం గారు ఇండిపెండెంట్గా రంగంలో ఉంటారని ఒక ప్రచారం జరిగిన నేపథ్యంలో తాజాగా మనకందిన సమాచారం మేరకు 2024 అసెంబ్లీ ఎన్నికల బరిలోకి నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గం నుండి బీసీ సంబంధించిన యాదవ సామాజికవర్గం సంబంధించిన నాయకులు ముద్రపైన వెంకటేశ్వరరావు గారు నూజివీడు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా రంగంలో దిగుతారని మనకంతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒక దశలో ముద్దపైన వెంకటేశ్వరరావు గారిని నూజివీడు నుండి ఇండిపెండెంట్గా రంగంలో తీస్తే ఎలా ఉంటుందని ఒక ఆలోచన చాప కింద నీరులా జరిగిన రాజకీయాల్లో చర్చ జరిగినప్పుడు, మరి ఇటీవల కాలంలో కొద్ది రోజుల క్రితమే ముద్దపైన వెంకటేశ్వరరావు గారిని సీఎంఓలో తీసుకెళ్లి డైరెక్ట్గా సీఎం వై జగన్మోహన్ రెడ్డి గారు ఎదురుగా కూర్చోబెట్టి 3 ప్రశ్నలు, టీడీపీ పార్టీ అధిష్టానం ఏమంది, టికెట్ ఇస్తుందా ఇవ్వటం లేదా, టికెట్ ఇస్తే ఏంటి, టికెట్ ఇవ్వకపోతే ఏంటి, ప్రస్తుత రాజకీయ పరిస్థితి ఏంటి, వీటి మీద డైరెక్ట్గా వైసీపీ అధినేత వై జగన్మోహన్ రెడ్డి గారు ముద్రపైన వెంకటేశ్వర గారి మధ్య జరిగిన రాజకీయ సంభాషణ అనేది మనకున్న సమాచారం. ఈ మేరకు ఫైనల్గా 2024 ఎన్నికల్లో నూజివీడు నియోజకవర్గం నుండి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తగా అభ్యర్థిగా ముద్రపోయిన వెంకటేశ్వర గారిని ఎంపీ చేయాలని వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఒక కీలకమైన ఆలోచన, కీలకమైన నిర్ణయం కూడా చేసిందని చెప్పి మనకున్న సమాచారం. అయితే ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నూజివీడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మేక ప్రతాప్ అప్పారావు గారు ఇప్పటికే పలుమార్లు ఎమ్మెల్యే చేశారు, వయసు రీత్యా 70 పైబడి ఉన్నారు, కాబట్టి సీనియర్ మోస్ట్ నాయకుడు కాబట్టి మేక ప్రతాప్ అప్పారావు గారికి తగిన స్థాయిలో ప్రాతినిధ్యం కల్పించే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి రాగానే మొదటి క్యాబినెట్లోనే మంత్రిగా మేక ప్రతాప్ అప్పారావు గారిని మంత్రిగా చేసి 6 ఎమ్మెల్సీగా
మేక ప్రతాప్ అప్పారావు గారిని చేయడానికి కూడా వైసీపీ అధిష్టానం ఒక హామీ కూడా ఇచ్చారని ఆ విధంగా కూడా ఆలోచన చేస్తున్నట్టు మనకున్న సమాచారం. మరి ఈ నేపథ్యంలో మరి న్యూస్వీడ్ నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ సమీకరణ నేపథ్యం చూస్తే 2024లో ముద్రపోయిన వెంకటేశ్వరరావు గారు వైసీపీ ఇన్ఛార్జిగా అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు అనేది మనకున్న సమాచారం. మరి మేకా ప్రతాప్ అప్పారావు గారు సిట్టింగ్ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు గారు వైసీపీ అధికారంలోకి వచ్చిన మొదటి కేబినెట్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి కూడా పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేది మనకున్న సమాచారం. 1-2 రోజుల్లో దీనిపై వీటిపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు.